चलो वाक्मेट फुटवेयर समर्पించు మాస్ మల్లన వార్తలకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాకయ్య, తెలుసుకుందాం పారి అది లెక్క. ఏయ్, ఏం పాలన మీది, ఏం సకదన మీది, ఏడాది లోపల ఏం బాగుపడది? మీ చేతగాంతనం తోటి రాష్ట్రానికి తీవ్ర నష్టం, నీ పాలనతోటి జనానికి చాలా కష్టం, ఇది మాత్రం స్పష్టం అని చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు బహిరంగంగా లేఖ రాసిండు. చూద్దాం రారో సారి. ఏ వైసీపీ దుర్మార్గులతో రాష్ట్రానికి కీడున్నది, ప్రజలకు చెడున్నది పోరి అనుకుంటా ప్రజలకు బహిరంగ ఉత్తరం రాసిండు టీడీపీ అధ్యక్షుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అరే, పేదల కోసం అందించిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసి పారేసిండు. కరోనాను కంట్రోల్ చేసి ఇట్లా మొత్తమే ఫెయిల్ అయిపోయి జనం మీద 50,000 కోట్ల భారం మోపిండు, 87,000 కోట్ల అప్పులు చేసిండు. అటు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయి, ఇటు 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయి, లోపాలు చెప్తే కోపానికి వస్తారు, గట్టిగాడిగా పోతే ప్రతీకారం పగలు చెగలు శనిగలు అంటుంటారు, జనాన్ని భయపెడతారు, జేబులు నింపుకుంటారు. ఏ ఇట్లా ఒకటా రెండా వరుస పెట్టి చెప్పుకుంటూ పోతే ఒడిసేటట్టు లేదు, ఒక ఉత్తరం సరిపోతట్టు లేదు. ఇంకా 4 ఏళ్ళు ఈ గండ మానేపటే ఉంటుంది, ఎట్లనో ఏందో పోరు అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు వైసీపీ 1 ఇయర్ పాలన మీద పబ్లిక్ ఉత్తరం రాసిన దాంట్లో మాట్లాడుకొచ్చిండు. తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు చలో సెక్రటరీ అడగనే పోలీసులు అలర్ట్ అయ్యిండ్రు. రేవంత్ రెడ్డిని గేట్ కాంచలు బయటికి రానియలేదనుకో రాదురి. ఇక హనుమంత్ తాతను ఔజ్ అరెస్ట్ చేసిండ్రు కోతలరెడ్డి. సారీ, కోమటిరెడ్డిని ఇంట్లోనే కట్టేసినంత పని చేసిర్రు. అటు పట్టిసారు బాధ, ఇటు పోలీసు వాళ్ళ బాధ. అయ్యో, మామూలుగా లేదనుకో రాదురి వాళ్ళది. కాంగ్రెస్ వాళ్ళ కంటే ఇటువంటి అవమానాలు కామనే కానీ పోలీసు వాళ్ళ బాధలే ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. ఇలా ఇక రేవంత్ రెడ్డిని ఇంటికాడికి వెళ్ళి బయట అడుగు పెట్టనియోదని బాధ్యతలు అప్పచెప్పిరి పోలీసు సార్కు. పై అధికారులు వచ్చిండు గేట్ కానీ వాడాడు పాపం. రేవంత్ రెడ్డి బయటకు వచ్చి ఏమిటికి వచ్చిర్రు? నేను ప్రజాప్రతినిధి, నేనున్నదే ప్రజల కోసం, ఇక వాళ్ళ సమస్యల మీద మేము కొట్లాడుతున్నాం, ఇంట్లో తప్పే ఉన్నదని అంటే తప్పు లేదు కానీ మా బాధలు మీకు తెలుసుగా సారు అని బాధతోటి చెప్పిండు పాపం. తెలుసు మీ ప్రాబ్లం నాకు తెలుసు, కానీ నేను ఇప్పుడు ఇది మీ డ్యూటీ, నా డ్యూటీ ఏంది ఎంపీగా, ప్రజల సమస్యలు అయితే పోలే, అందులో నేను సిటీలు ఎంపీని. చూసుకో, పోలీసు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అరెస్ట్ చేయలేకపోతున్నారు. ఇలా అటు విహెచ్ తాత కూడా పోలీసు వాళ్ళతో జరసేపు కీసులాట పెట్టుకున్నాడు గట్టిగానే. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అయితే ముందే ఎరక పోలీసు వాళ్ళు వస్తారని ఆయన అరలకెళ్ళి బయటికి రాలే కానీ ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ ప్రభుత్వం మీద 4 రాళ్ళు వేసి పెట్టిండు. అట్లా ఇక అటు బయటిసారి గేటు ముంగట్నే ఆపిరు. అగో ములుగు ఎమ్మెల్యే సీతక్క ఏమంటున్నది ఇందాం రారి. టీఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది ప్రతి పేదవాళ్లకు 125 గజాలతోటి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని. మీరు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, కొత్తగా ఇవ్వలేదు, భూములు ఇవ్వలేదు, కానీ ఉన్న భూములు కూడా లాక్కోవడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. సీతక్క రైతుల సమస్యల మీద మహబూబాబాద్ జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. మొత్తానికి కరెంటు బిల్లుల మీద కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన పిలుపు అటర్ ఫ్లాప్ చేసిండ్రు అనుకో రాదుర్రి. ఏ ఏం కాదట గానులా, వెళ్ళిపోయిన ఆట మిడతలని ఎక్కడవక్కడ అనుకున్నారు కదా నిన్న మన చాలా మంది, కానీ కేసీఆర్ సార్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు మిడతలు మళ్ళీ ఇటే మలుతున్నాయట, మన రోకు మహారాష్ట్ర దిక్కు మస్తు వచ్చినాయట, తెలంగాణలో ఏ టైంలోనే రావచ్చని అంటున్నారు. ఇడుపుగా అయితే ఇచ్చినాక ఇడేం పని రా అంటే నీ బిడ్డ చేతి దెబ్బలు లేని నిద్రవార్త లేదు అన్నాడట వెనకటికోవడు. అటనే ఉన్నదులా ఈ సంవత్సరం మొదలైన కాంచెలి. ఈ అడవైన కరోనా బీమారి ఓ దిక్కు రోజుకు రోజు పెరిగి కథం చేస్తున్నది మనుషుల. ఇక ఈ నడవనే వస్తున్నాయి వస్తున్నాయి, పోతున్నాయి పోతున్నాయి, ఏ మనకాయ కావంట అనుకుంటా అనుకుంటేనే మళ్ళా దాపురమైన ఈ అడమైన మిడతలు ఆడికెళ్ళి వచ్చినాయి, ఇటు ముదనాష్టం అయిపోను. ఇప్పుడైతే మనకు దగ్గరలోనే ఉన్నాయట, మహారాష్ట్రలో ఉన్న అజ్ని అనే గ్రామం దగ్గర ఆగినాయట. ఇక ఈ మిడతల తో వాటి నుంచి దక్షిణం రోగు నడిస్తే మటుకు తెలంగాణలో మిడతల పెడత తప్పేదేం లేదు అంటున్నారు. మన తెలంగాణకు ఆలస్యం లేకుంటే ఇలేమే అందుకునేటట్టు కొడుతున్నదట. ఇక ఇప్పుడు అసలే అనకాలం దినం రైతులు మెట పంటలు అయ్యో అయ్యో వేసుకునే యాళ్ళ. ఇక మిడతలకి ఇట్లు వచ్చినాయంటే మొలకలు కూడా మిగిలిని ఎక్కుంటా అందుకొని తింటాయి, అవతల పడతాయి. ఇక ఇవి పైసా ఖర్చు లేకుండా ఒక్క రోజులే 150 కిలోమీటర్ల దూరం పోతాయట. ఏమున్నా పగటీలు తిరుగుతాయట, మాపటీలు వంటాయట. ఇక గంటకు 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు స్పీడ్ తోటి కూడా వస్తాయట. గాలి ఎటుపోతే అటే పోతుంటాయట ఇవి. ఇక 1 కిలోమీటర్ పరిధిలోనే ఏమి తక్కువ 8 కోట్ల మిడతలు ఉంటాయట, పాడైపోను. ఒక్క రోజులో మన మనుషుల 35,000 మంది తినేంత తిండి తింటాయట ఏమైనా దొరికితే మటుకు. ఇక సర్కారు మరి మన తెలంగాణలోకి వస్తుంటే మరి ఆయటికి ఏం సవాల్ చేస్తుందో, ఎట్లా కంట్రోల్ చేస్తుందో అనేది చూడాలి. ఇప్పటికే చర్చలు అవుతున్నాయి అట, ఎట్ట టాపాలు ఏం సంగతి అనేది.
అంత ఇంతో హైకోర్ట్ దయ తోటి బయటపడడం గాని లేకపోతే నన్ను పిచ్చోని చేసి నా పిల్లలకు నా కాకుండా చేస్తునే అని డాక్టర్ సుధాకర్ సార్ అంటున్నాడు. ఏటీఎం కార్డు ఏదో పనివాడి బయటికి వస్తే మన రిపోర్టర్ చిన్నగా బయట తీసుకున్నాడు. ఇక అసలు కథ అంతా అట్లానే బయటకు వచ్చింది. చూడు రాదురి, నర్సీపట్నం హాస్పిటల్లో సార్ నమ్మ స్టేట్లో నెంబర్ వన్ సార్, స్టేట్లో నెంబర్ వన్ సార్. సార్ ఇది పొలిటికల్ కూడా కాదు సార్, ఈ లోకల్ గా ఉన్న వాళ్ళు నేను పొలిటికల్ చేసి ఎలా సస్పెండ్ చేసేస్తే ఇటు రాడు హాస్పిటల్కి. మీకు అర్థమైంది సార్, ఇక్కడ పొలిటికల్ గా చేస్తే తప్ప ఈయన సస్పెండ్ చేయలేదు. ఎందుకంటే నాకు దగ్గర సస్పెండ్ చేసే లక్షణాలు ఏమీ లేవు. ఒక నిన్నంటి పోయి మాస్క్ అడిగాను, అదే నా కోసం ఇచ్చారు 15 రోజులు అన్నారు. 15 రోజులు మాస్క్ వేసుకుంటే పనిచేది, ఒక రోజు 2 రోజులు ఇన్ని రోజులు మాస్కులు పనికేవు అని చెప్పేశాను సార్. అవును మీరు చెప్పింది మేము కూడా విన్నాం, కానీ మరి నిన్నెందుకు సస్పెండ్ చేద్దాం అనుకున్నారు సార్? ఒక్కొక్క కేసుకి 3000 అడుగుతున్నారంట బయట నుంచి వచ్చిన డాక్టర్ గారు. నేనున్నాను కదండి, నా రోజుకి 15 కేసులు చేసేవాడిని. ఈ మధ్య డాక్టర్లు అందరూ సస్పెండ్ అయిపోయారు. ఒకే డాక్టర్ ఉన్నారు, ఆవిడే ఈ గౌతమి నాయుడు. ఆవిడకు ఒక నర్సింగ్ హోమ్, ఆ నాన్నగారికి, వాళ్ళ హస్బెండ్కి ఒక ల్యాబ్, మొత్తం అన్నీ అక్కడే. అక్కడ పనికిరాని కేసులు అన్నీ ఇక్కడికే. ఇలాగ నేను అక్కడ ఉంటే మొన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మీటింగ్ అయినప్పుడు ఏమన్నారంటే, ఈ డాక్టర్ గారు ఇక్కడ ఉంటే మన హాస్పిటల్ని మూసుకుని వెళ్ళిపోవాలి, ఇంకా మరి మనకు ఇంకా హాస్పిటల్స్ క్లోజే అని మా దొరగారని ఒక ఆయన ఉన్నారు, ఆయన చెప్పారు. ఆపరేషన్ చేస్తూ దొరగారంటే అక్కడ సర్జన్ అండి, ఇంతకుముందు ఎక్స్ సూపర్ అండి. ఆయన అన్నారు, సుధాకర్ సార్ మీరు వచ్చిన దగ్గర నుంచి ఆపరేషన్స్ అవ్వట్లేదట, మొత్తం అందరూ భయపడిపోతున్నారు, మీరు కానీ నిలబడిపోతే ఇంకా నర్సింగ్ హోమ్ నమ్మించుకొని ఏదో ఇంకేదో బిజినెస్ చేసుకోవాలట, అది పెట్టుకున్నారు సార్. ఓహో ఇదా కథ, ఇంటిరా అనులా, గవర్నమెంట్ డాక్టర్ కొలువు చేసేటోళ్ళకి సపరేట్ నర్సింగ్ హోమ్లు ఉన్నాయట. ఈ గవర్నమెంట్ దవాఖానాల్లో వచ్చే పేషెంట్లను అలాగ పట్టుకపోతురట, ఇక వాళ్ళ ప్రాణాలతోటి దంద చేస్తురు అన్నట్టు. అయితే డాక్టర్ సుధాకర్ ఉన్నప్పటి సంది వాళ్ళకి ఎటూ సందు దొరకలేదట మందిని ముంచుదామంటే. ఇక మాస్కులు ఇవ్వరని అడుగుడుతోటి ఈయన రాజకీయాన్ని ఇరికిచ్చి పిచ్చోడని పుకారు లేపించి మానసిక దవాఖానలో 21 రోజులు కక్షపూరితంగానే ఉంచిరని చెప్పిండు. చూసుకో, ఈ కోర్టులే లేకపోతే సుధాకర్ సార్ పరిస్థితి ఎట్లుంటుండే? అందుకే చెప్తుంటాం, కోర్టులే మనకు ప్రత్యక్ష దైవాలని. పట్టపగటిలే సుక్కలు చూపెట్టిరనుకోరు ఆదురి అధికార పార్టీ ఎమ్మెల్యేకు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్లో ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు కార్యానికి వస్తే కారు దిగేదే ఆల్చం, జనం సమస్యల మీద దండకం చదివిర్రు. అధికారులు అతిక తెలివి అంతా ఇప్పు చెప్పుడుతోటి ఎమ్మెల్యే ముఖం వెనకాలం మాడిపోయిన మాడికాయలు అయింది పాపం. రాఘవ రెండు చేతులు ఇద్దరు మీద వేసుకుంటే ఎంత ముందుకు వస్తున్నాడో చూడు. అంతలే సార్ వారు రాక ఎరకైన బాధిత కుటుంబాలు ఉరికొచ్చి ఆడంబాడరు. ఇక సారు వారికి ఎటూ మెసలకుట అయింది పాపం. అగో ఏలు వట్టి లావట్టిండు కదా ఎమ్మెల్యే గారు, బెదిరిస్తున్నారా ఎట్లా? ముందుగా బాధ ఏందో తెలుసుకోండి. అటో ఇటో బుదరగిచ్చి లోపల దాకొచ్చింది ఎమ్మెల్యే గారు. ఈడ కూడా ఊకోనే లేదు జనం, వాళ్ళకి జరిగిన అన్యాయం ఆగకుండా చెప్తున్నారు. అంతల్లే వనమ సారు మాటల మాట కలుపుతుంటే ఒక గీవన్ చూడుండ్రి, ఎమ్మెల్యేని ఎట్లా బెదిరిస్తున్నదా? మీరు ఇట్లా లొలి పెట్టుకుంటే ఎట్లుంటాడు చెప్పురి, నేను చెప్తా ఉండు. ఇగో చూస్తున్నారులా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్లో డబల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాల లబ్ధిదారులో లిస్టులు తీసుకునేటప్పుడు వీళ్ళ పేర్లు ఉన్నాయట. అటెన్ కసీర్ మరి అధికారుల ఎవరితోటైనా కుమ్మక్క అయిన రోయేమో కానీ ఎన్ కసీర్ లిస్టులో వీళ్ళ పేర్లే లేవట. వీళ్ళకి ఆల్రెడీ ఇండ్లు ఉన్నాయని చెప్పిరట ఎవరో. అయ్యో మాకు ఇల్లుంటే నా మొగడు చచ్చిపోతే నేను రోడ్డు మీద ఎట్లా పడతానయ్యా అని ఒక ఆమె, మొగం చూసి బొట్టు పెడుతున్నారు మీ అధికారులు ఏడంగిచ్చిరయ్యా అని ఇంకొక ఆమె. ఇక ఇట్లా ఎమ్మెల్యే గారు రాగానే చెప్పుకొచ్చారు చూడురి. నా పేరు కూడా వచ్చింది సార్, జగ్గైపేటలో ఇల్లు ఉందని చెప్పారంట సార్. ఎవరు అయితే అక్కడ జగ్గైపేటలో ఉండట్టుగా రాశారు సార్. అసలు ఎక్కడ ఇల్లు ఉంటే నా మొగుడు నాడి రోడ్డు పైన బండ పెట్టి దానం ఇక్కడ చేయాల్సిన అవసరం ఏం చెప్పండి. మరి అధికారులనే మంచి కార్చుకోపోయిరో, మీ ఇల్లు మీకు అపజెప్తుండే. చూస్తలేరా ఏపీలో పేదలకు ఇళ్ల పట్టాలు తీసుకునేందుకు ఒక్కొక్కరు 50-60 వేల రూపాయలు లంచాలు ఇస్తున్నారట. మరి అట్లా కూడా ఇల్లు ఆశపడుతున్నారో ఏమో, చూడకపోయిరామా? రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిండని బీజేపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్కు పోయి కంప్లైంట్ ఇస్తాను కానీ ఆ పోలీసు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు తీసుకొని మంత్రి గారి మీద కేసు బుక్ చేసి కేటీఆర్ని అరెస్ట్ చేస్తుండొచ్చురా. అంత ధైర్యం వాళ్ళకు ఉంటుంది అరుణ్లా, వీళ్ళ తమాషా కాకపోతే. ఎన్నికల్లో హామీలు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మర్చిపోయి రైతుల బాగోగులు పట్టించుకోకుండా
మరి కేవలం సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలకే పరిమితమైనటువంటి కేటీఆర్ గారు మరి ఈరోజు ప్రజలను మోసం చేసేటువంటి మోసపూరితమైనటువంటి వైఖరిని నిరసిస్తూ ఈరోజు కేటీఆర్ గారిపైన మరి భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ తరఫున మరి పిటిషన్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకోకుండా బయటకు వెళ్ళగొట్టిరు అంతే కదా మరి ఎలాగొట్టారా మంత్రి గారి మీద కంప్లైంట్ ఇస్తాందుకు పోయినా మిమ్మల్ని రండాయా రారి అండ్ రెడ్ కార్పెట్ వేసి లోపలికి ఆహ్వానిస్తారనుకుంటారా ఎట్లా చూస్తున్నారులా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొంతమంది బీజేపీ కార్యకర్తలు మంత్రి కేటీఆర్ మీదనే ఫిర్యాదు ఇస్తాందుకు పోయినరు ఓట్లప్పుడు వచ్చి హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిండు అని కేసు బుక్ చేయండు అని చెప్పిరట పోలీసు వాళ్ళు మంత్రి గారి మీద కేసు బుక్ చేసి అరెస్ట్ చేస్తుండొచ్చునానులా ఇలా హెచ్చడి కాకపోతే ఏమనాలే చెప్పురి మళ్ళీ అది పోయి మంత్రి గారు సారథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఆ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అనుకుంటుండ్రో వీళ్ళు మరి ఇంకా మిమ్మల్ని బయటకు వెళ్ళగొట్టినరు అని చెప్పి పోలీస్ స్టేషన్ కూడా కాగితం అతకబెట్టి పోయిరట కానీ ఈ నడవ పువ్వుకుర్తోలకు ఎక్కడెక్కడ ఆలోచనలు వస్తున్నాయి ఏందో కదా. మనిషితనం మానవత్వం బతికే ఉన్నది మాసిపోలేదు అది ఎప్పటికీ మాసిపోలేదని చెప్పేటందుకు ఇగో ఈ రేఖా ఫౌండేషన్ రేఖా మేడమే నిలువెత్తు సాక్ష్యంలా సూడురి. లాక్డౌన్ శురువైన కాడికెళ్ళి రేఖా మేడం నిత్యం చేస్తున్న సేవ వలస కూలీలకు బతుకుతోవా. కన్నవాళ్ళు అయిన వాళ్ళు ఆస్తులు తప్ప మనుషులను ఆదరించని ఈ రోజులల్లో కూడా ఎక్కడెక్కడి నుంచో పొట్టచేత పట్టుకొని బతుకొచ్చిన వలస కూలీలకు ఓ అక్కల ఓ అమ్మల అన్నల తండ్రిల ధైర్యమిస్తూ వాళ్ళకి కడుపుకింత అన్నం గూడు చేరేతందుకు బస్సు వాళ్ళడికి వెళ్ళిందాక సరిపోను తిండి కూడా పెట్టి వాళ్ళ సొంతూరుకు పంపుతున్న రేఖా మేడం సేవ నిజమైన అసలు సిసలు మనిషితనానికి నిలువెత్తు నిదర్శనం. కూలీలు చెమట చిందిస్తేనే మనకి ఇంత విలాసవంతమైనటువంటి భవనాలు నిర్మించబడ్డాయి అందులో మనం నివసించగలుగుతున్నాము. సో ఇదంతా వలస కార్మికుల కష్టం. సో ఇంత కష్టపడి మనకు మన సిటీ డెవలప్మెంట్కి కారణమైన వలస కూలీలు ఈరోజు ఈ కరోనా ఈ విపత్కర పరిస్థితిలో ఇంత ఇబ్బంది పడడం నిజంగా బాధ కలిగించింది. సో నేను అందుకోసం వాళ్ళకి మొదటి నుంచి లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి వారికి అనేక విధాలుగా నేను హెల్ప్ చేస్తున్నాను మా ఫౌండేషన్ తరపు నుంచి. వారికి డైలీ 1000 నుంచి 1500 భోజనం ప్యాకెట్లతో పాటు చాలామందికి భోజనంతో పాటు వారిని సొంత గ్రామాలను చేర్చడంలో రేఖా చారిటబుల్ ఫౌండేషన్ ముందుందని చెప్పుకోవచ్చండి. లాక్డౌన్ నడిచిన కానించి ఇవాళ దాకా రోజుకు 1500 మందికి భోజనం వాళ్ళు గూడు ఏరేతందుకు బస్సులు. నిజంగా రేఖా మేడం మీ కృషి ముందు తరాలకు ఆదర్శం. ఆ వలసజీవి కళ్ళల్లో ఆనందం. ఆ ఆకలి డొక్కలు బతికినన్ని రోజులు యాది చేసుకునే బాట అని అంటున్నారు ఆ వలసజీవులు. నిజంగా మీ సేవ మర్చిపోలేనిది రేఖా మేడం. అయ్యా జగనాలు, మీరు జాగలిచ్చుడేమో కానీ మీ అధికారుల జబర్దస్తుకు జనం ఆగమయ్యేటట్టే ఉన్నారు. ఇళ్ల స్థలాలు వంచాలంటే సర్కారు భూములు వంచాలి, కానీ పట్టదారు భూములు గుంజుకొని వంచుతామంటే ఎట్లా సారు? ఏ నెరి ఇంత నిర్వాకం చెరువాకం ఆ సిసి. అయ్యా తమరు ఇళ్ల స్థలాలు ఇవ్వడమేమో కానీ ఉన్న మా ఇళ్ల స్థలాలను లాక్కొని పంచుతామంటే ఎలాగండి జగన్ గారు అని అడుగుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జనం. మీరు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి స్థలాలు లేకపోతే మీ పార్టీ నేతల సొంత స్థలాలు ఇవ్వండి. ప్రజాసేవలో సొంత భూములు బీదలకు పంచిన మహానేతల లిస్టులో చేరిపోతారు. అంతేకాని ఇలా పేదోళ్ళ భూములు లాక్కొని పేదోళ్ళకి ఇవ్వడం అనేది బాగోలేదండి. పైపెచ్చు మీ అధికారులు. అసలు మేము ఇలా డ్యూటీల కోసమే ఉన్నది అన్నంత రేంజ్లో రెచ్చిపోతున్నారు మా స్థలాల్లోకి వచ్చి దౌర్జన్యంగాని. మేము ఎలా బతకాలండి? కనీసం నష్టపరిహారం అన్నా ఇవ్వకుండా మా భూములు లాగేసుకుంటామంటే ఎలాగండి అని అన్నారు. చూద్దాం రండి. గత ఫిబ్రవరి నెలలో లక్వరం గ్రామంలో ఉన్న మా 2 ఎకరాలు 30 సెంట్ల స్థలాన్ని భూమి ఇళ్ల స్థలాల కోసం తీసుకున్నారు. దానికి సంబంధించి నష్టపరిహారం ఇప్పిస్తాము అని చెప్పేసి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు బిఆర్ఓ గారు చెప్పారు, కానీ ఇంతవరకు దానికి సంబంధించి నష్టపరిహారం కానీ ఏమి ఇవ్వలేదు. ఇవ్వకుండా ఈరోజు వచ్చి ముహూర్తం పెట్టాము, ఇళ్ల స్థలాలకి పట్టాలు పంపిణీ చేస్తాము, ఫోటోలు దిగుతాము అని చెప్పేసి వచ్చారు. ఈ భూమి తప్పించి మాకైతే ఏ ఇతరమైన ఆదాయం లేదైతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే 5-10,000 రూపాయలు సంపాదించుకుని పోతున్నాం. మేము పిల్లల్ని బతికించుకుంటున్నామండి. ఈ భూమి మీద వచ్చిన కౌలు డబ్బులతో పిల్లల్ని చదివించుకోవడం అన్నీ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ భూమి తీసేసుకుంటే మాకు ఏ విధమైన ఆధారం లేదు, మేము బతకలేము.
కాబట్టి దానికి తగిన న్యాయం చేయమని అమ్మారావు గారిని ఆర్డీఓ గారిని మిగతా వాళ్ళని కోరుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాం. చూసారా ఎలా బాధపడిపోతున్నారు? అదేటండి ముఖ్యమంత్రి గారు, మీరు ఇళ్ల స్థలాలు పంచాలని ఇలా ఉన్న స్థలాలు ముంచడం ఏంటండి? ఉన్న చిన్న చితక భూములను వదులుకొని అలా ఎలాగండి బతకడం అని అడుగుతున్నారండి బాబు. సమాధానం చెప్పండి వాళ్ళకి ముఖ్యమంత్రి గారు. మీరు ఇలా స్థలాలు పంచాలని వాళ్ళని ముంచడం ఏంటి బాగోలేదని వాళ్ళు అక్కడ గొడవ చేస్తున్నారు చూడండి ఆంధ్ర జనం. చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్లో ముందుగాల రాజకీయం. కరోనా లెక్క ఆగమన్నా ఆగేటట్లేదులా. ఏపీ తెలంగాణ అని ఏం తేడా లేదు, మొత్తం దాని కలకలమే ఉన్నది. అటు అమెరికాలు ఇప్పటికే 20 లక్షల కరోనా కేసులు దాటినాయి. ఇక వాళ్ళు టెస్టులు స్పీడ్గా చేస్తున్నారు చూసుకో. ఇక మన తాడ అట్లా టెస్టులు చేస్తే మటుకు బొచ్చడి తేలుతాయి కానీ చేస్తారు మన వాళ్ళు. ఈ నెల 16 తారీఖు సందే ఏపీలో అసెంబ్లీ సమావేశాలు సురువు చేస్తున్నారట. అయ్యా జగనాల్ గారు సురువు చేస్తే చెయ్యుండ్రు కానీ జర జనానికి అక్కడికి వచ్చే ముచ్చట్లు మాట్లాడురు మాయ కానీ, లేకపోతే మునుపట్లేక మీరు మీరే కొట్లాడుకునేరు. అట్లనే జర పార్టీ పిరాయించిన వాళ్ళని కూడా రాజీనామా చేపిస్తామని చెప్పిరు కదా, అగో గా పని చేయరు ఎంపటే. శబరిమల భక్తులకు శివనవాట అని వార్త. కేరళ ప్రభుత్వం శబరిమల భక్తులకు జూన్ నెలలో కూడా అనుమతి ఇస్తలేదట. కరోనా జయంగా ఎట్లా ఇస్తామని అంటున్నది అక్కడి ప్రభుత్వం. భక్తులారా మీ ముడుపులు మొక్కులు ఏమని ఉంటే మటుకు ఇంట్లో దూలాన్ని గట్టిపెట్టుండ్రి, గుడి తలుపులు తీయంగానే మళ్ళీ ఉరుకుదురు కానీ. ఇక ఇప్పుడు టక్కర్లు. చెట్టు కుదుకొని చరణ్తేజ్ అంట ఆయన చచ్చిపోయిండట పాపం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరపాకనట ఆయనది. దోస్తులను కలిసేతందుకు బండి మీద బయటకు వచ్చిండట. ఒలిసేంతసేపు ముచ్చట్లు పెట్టిరాడు ఇంటికి వస్తుంటే మూలమాల మీద చెట్టు కుదుకొని చచ్చిపోయిండట పాపం. ఆ చచ్చిపోయిన శరీరానికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారట. కయ్యాలు అయ్యో విజయవాడ కాడ బాగానే అయింది కానుల ఫైర్ యాక్సిడెంటు. బెంజ్ సర్కిల్ ఉన్న రిలయన్స్ ఫుట్ ప్రింట్ల షాక్ సర్క్యూట్ అయిందట. మంటలు బాగానే లేచినాయట. అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేస్తే 5 శకటాలతో వచ్చిండ్రు. అదే ఆ మంటలార్పే బండ్లు. అవి వచ్చేవరకలనే ఉన్న సామాన్ అంతా కాలిపోయిందట పాపం. 65% చెప్పులు బూడిదైనాయట ఖాళీ. అయ్యో ఈ పిడిగిలించ పీనిగల వానలు వాడితేతో బాధుంది పోరులా శెట్టపోటి శమలపోయింటి. రాజన్న సిరిసిల్ల జిల్లా బంధనకాళ్ళ పిడుగువాడి రాములు అన్నట ఆయన చచ్చిపోయిండు. ఇక అటు విజయనగరం జిల్లా పెదగొత్తిలూరిల పిడుగువాడి మేతకుపోయిన 10 ఆవులు చచ్చిపోయినాయి పాపం. వానలు వస్తే పిడుగులతోటి పికరుంది పోరి. బేరాలు ఊరంతా ఒంటే ఊసుగానే లోనికోటి అన్నట్టు. ఓ దిక్కు కరోనా కలకలం ఉంటే ఇంకో దిక్కు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ఫిరం చేసిరు చూడురి. 74 రూపాయలకు వచ్చిందమ్మ పెట్రోలు, డీజిల్ కూడా ఏం తక్కువ లేదు, అది 72 రూపాయలకు వచ్చింది. పాపం పెరిగినట్టే పెరుగుతున్నాయి కదా వీటి ధరలు కూడా. తమాషా బామ్మర్దులు అంటే ఇట్లు ఉండాలి చూడు. ఇక ఓ దిక్కు లగ్గం కాకముందే బాబా పగ్గం బట్టి ఎట్లా గుంజుతున్నారు. ఊకే మీదికేం చెక్కుంటున్నావు, ముందుగాల బామర్దన నిమ్మలని చెప్పిలాగా. నువ్వు వచ్చినా వద్దన్నా వాళ్ళే లాగు చెప్తారు మీదికి చెప్తారు కానీ, లేకపోతే పెళ్లి వచ్చేదాకా నీ ఇజ్జత ఇట్టే తీస్తుంటారు. బామర్దలతో ఇదో బాధ ఉంటుంది పోరు లగ్గం చేసుకుంటే. ఆటపాట ఈ ముచ్చట్లనే ఆట పాట రెండున్నాయి చూడురి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ విరాట్ కోహ్లీకి ఛాలెంజ్ ఇచ్చిరిండు. మరి ఆయన ఆ ఛాలెంజ్ను బాల్ పట్టుకున్నట్టు పట్టుకుంటుండొచ్చునా లేకపోతే ఇడిచిపెడుతుండొచ్చునా తెలియదు కానీ, ఇంతకు ఆ ఛాలెంజ్ ఏందో ఎరికేనా. ఇగో ఈ డైలాగ్ ఆయన చెప్పినట్టే చెప్పాలన్నట. మరి కోహ్లీ చెప్తుండొచ్చునా ఇట్లా. पांच बार बोलना है आपको, ये जबड़ा टूट जाएगा आपका, कोशिश कीजिए, टंग ट्विस्टर है ये. ఇగో ఈ ఇయాల్టి వాక్మేట్ ఫుట్వేర్ సమర్పించు మాస్ మల్లన వార్తలు. చూస్తూనే ఉండు టీవీ 5. ఇగుంట మరి